బాగా బిర్రు మీద ఉన్నాడట, పార్టీ మారుడు పక్కెనట. అబ్బో ఎవరు చెప్పినా ఇంటలేడుల్లో గా పోస్టు గుడంగా రాజీనామా పెడతాడట. పొద్దున గా పార్టీ పెద్ద లీడర్లు ఫోన్ చేసిరట. ఇప్పుడున్న పార్టీ ఈడ్చి గా పార్టీలకు పోతాడట. హే గివన్నీ ఉత్తమొచ్చట్లే సార్, ఏడికోడు గిదే పార్టీలో ఉంటాడు. సార్కు ఏదో పెద్ద పోస్టే ఇస్తారట. ఇగో మన జగిత్యాల కాంగ్రెస్ లీడరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు గురించి ఓ 3 రోజుల సంది గిట్లనే వార్తలు వస్తున్నాయి. మరి అసలు ముచ్చటేందంటే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కార్ టైర్ పంచర్ చేసి షేయి శంతకు చేరుతుండగా, ఇగో ఘీ ముచ్చట ఎన్నో ఏళ్ల సంది గానే ఉన్న మన షేయి పార్టీ పెద్ద లీడరు జీవన్ రెడ్డి సార్కు అస్సలు నచ్చలే. చల్, ఎన్నో ఏళ్ల సంధి నాకాయనకు పడతలేదు. ఎన్నికలలో కూడంగా మేము సై అంటే సయ్యమని కొట్లాడినాం. ఇప్పుడు గైనం తీసుకొచ్చి మన పార్టీలో చేర్చుకుంటే ఎట్లా అని నారాజ్ అయ్యిండు గా సారు. మీరు ఆయనతోనే పని చేపించుకోర్రి, నాకు పదవద్దు పార్టీ వద్దు అని అలిగి కూర్చున్నాడట. ఇగో గప్పటి సంధి కాంగ్రెస్ లీడర్లు జీవన్ రెడ్డి సార్ను బుజ్జగించే పనుల పడ్డరులా. ఘీ మధ్యాహ్నే జీవన్ రెడ్డి సారు నిర్ణయం మీద పూటకు వార తినబడుతుంది. ఇక గా ముచ్చట్లన్నీ బంద్ అవుతాయుల్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో పాటు మంత్రులు, గా పార్టీ ఢిల్లీ లీడర్లు, పార్టీలా బాగా పతారం ఉన్న నాయకులు జీవన్ రెడ్డితోని మాట్లాడి సల్లబుచ్చిండ్రు. ఇంకేముంది, నాకు పదవులు ముఖ్యం కాదు, ఎప్పటి సందో ఘీ పార్టీలనే ఉంటున్నా, గిప్పుడు కూడంగా గిదే పార్టీలో ఉంటా అని ఖరాఖండిగా చెప్పిండట. జరిగిన పరిణామాలు ఏది ఉందో కొంత మాకు స్థానికంగా మనస్తాపానికి గురి కావటం, మావోదీని గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా నిధి ఉందో భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లో కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ప్రొటెక్ట్ చేయటం అత్యంత బాధ్యత జరుగుతుంది. ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇలా ఇంతకాలం ఏదైతుందో పార్టీ లభించినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు పడదు.